హలో ఫ్రెండ్స్ వెల్కమ్ అండి వాళ్ళ స్టోరీ చెప్పాను కదా మంచి స్టోరీ చెప్తాను చూడండి పిల్లలకి ఒక ప్రేమను పంచడం కాదు కష్టానికి కూడా పంచాను స్టోరీ చాలా అంటే చాలా బాగుంది స్కిప్ చేయకుండా మొత్తం చూడండి దాంతోపాటు వాళ్ళు ఎవరెవరు విన్ అయ్యారో క్విజీలో వాళ్ళకి చీరలు ఇస్తున్నాను అది కూడా చూపించాను చూడండి మొత్తం స్టార్టింగ్లోని ఓకేనా పదండి అయితే స్టోరీ స్టార్ట్ చేసుకుందాం ఫ్రెండ్స్ ఈ స్టోరీ ఏంటంటే పిల్లలకి ప్రేమను పంచినట్టు కష్టాన్ని కూడా పంచాలి నిజం ఫ్రెండ్స్ అది కష్టాన్ని తప్పకుండా పంచాలి అసలు ప్రేమ కన్నా కష్టాన్నిపించింది రేపొద్దున వాళ్ళ జీవితంలో ఆటు పొట్టుకు తట్టుకోగలుగుతారు ఓకేనా సరే ఇవాళ ఏంటంటే జీవితం అంటే రెండున్నర గంటల సినిమా కాదు ఇప్పుడు కూడాను ఆ రెండున్నర గంటల సినిమాలు ఏమి కష్టము సుఖము అన్నీ వస్తాయి మారిపోతాయి అన్నీ అయిపోయేలాత లాస్ట్లో ఏంటి అన్ని శుభం కార్డులు వేసిస్తారు కానీ నిజ జీవితంలో ఎవరికైనా శుభం కార్డు పడుతుందా ముసలాళ్ళకి ఎక్కడా పడదు దాని గురించి చిన్న కథ వినండి ఇంతకు చక్కటి కథని ఒకసారేమో ఒక నలభై ఐదేళ్ళు ఒక ఆవిడేమో కోర్టుకు వెళ్ళిందట కోర్టుకు వెళ్ళి జడ్జి గారు ముందు ఇలా వినవించుకుంది ఏమిటి తన కష్టాలు మా వారికి ఆరోగ్యం బాగలేదు మాకు ఒక పాప ఉంది నేను అందరిళ్ళల్లో పని చేసుకుని డబ్బులు తోటి పని చేసుకొని డబ్బులు సంపాదించి కుటుంబాన్ని పోషిస్తున్నాను అందరినీ అడుక్కొని ఎలాగాలో నా కూతురికి మంచి చదువు చెప్పించాను ఆ అమ్మాయి ఎటువంటి కష్టం కూడాను అమ్మాయికి ఎటువంటి కష్టం తెలియకుండా పెంచిందిరా పాప ఆవిడ ఆ అమ్మాయి కూడా చదివి ఉద్యోగం చేసి మంచి బాగా మంచి ఉద్యోగం సంపాదించుకుంది బాగా మంచి పొజిషన్లో ఉంది ఆ అమ్మాయి ఒక రోజే ఉంది కనిపించకుండా వెళ్ళిపోయింది ఎవరైనా మోసం చేసి ఎత్తుకెళ్ళిపోయారేమో అని చెప్పి జడ్జి గారికి చెప్పుకొద్దికి కొద్దికి కోర్టుకు వచ్చింది ఆవిడ జడ్జి గారేమో ఆ విషయం గురించి పూర్తిగా తెలుసుకున్నారు ఏంటి ఎలాగా ఏమిటైంది తెలుసుకొని ఆ రోజు ఎలాగని కోర్టులో ఇంకా అందరినీ అడిగించి ఎంక్వైరీ చేస్తుంటే ఆ ఏమో ఓ రోజు కోర్టుకు వచ్చింది కోర్టుకు వచ్చి బోన్లో తల్లి ఎదురకుండా నిలబడింది అనమాట ఆ అమ్మాయి కూడాను ఆ అమ్మాయికి ఆ కళలో ఏమాత్రం ప్రేమ కానీ జాలి కానీ తప్పు చేశానని కానీ ఏ పశ్చాత్తాపం కూడా లేదు అమ్మాయిలని ఆ అమ్మాయి నన్ను ఏం చెప్పిందంటే జడ్జి గారితో నన్ను ఎవరూ ఎత్తుకెళ్ళలేదు నన్నెవ్వరూ మోసం చేయలేదు నన్ను నాకు నేనే నేను మేజర్ని కాబట్టి నాకు నచ్చిన వాడిని పెళ్లి చేసుకొని నేను వెళ్ళిపోయాను అంటుంది అదేంటి అలా వెళ్ళిపోయావు అని అనుకుంటారు జడ్జి గారి మనసులో కానీ కోర్టులో ఇవన్నీ అడగకూడదట ఇంట్లో వాళ్ళకి ఒక్క మాట ఏం చెప్పాలి కదా అని కూడా కోర్టులో అడగకూడదట అందుకని అతను ఎలాంటి సంభాషణలు ఉండకూడదు కాబట్టి అలాంటివి సరే ఏం చెప్పారంటే ఒక గంట సేపు తల్లి కూతురు కూర్చొని మాట్లాడుకోండి మాట్లాడుకొని అప్పుడు రండి అప్పుడు ఏంటి నేను తీర్పిస్తాను అంటే జడ్జి గారు ఆశ ఏంటంటేను ఒకవేళ ఆ తల్లి కూతురు కూర్చొని మాట్లాడితే ఆ తల్లి కష్టాన్ని కూతురు అర్థం చేసుకుంటుందేమో గతాన్ని తెలుసుకొని మనసు మార్చుకుంటుందేమో ఏమన్నా మారుతుందేమో ఆ తల్లిని తండ్రిని చూస్తుందేమో అనే ఆశ అతను ఒక మానవుడే కదండి మానవ మాత్రుడే కదా ఆయనకి కూడా ఆశ ఉంటుంది కదా అందుకని ఆ ఆశ కొద్దీ అలా చెప్పారనమాట సరే ఒక గంట మాట్లాడుకోమన్నారు తల్లి కూతురు మాట్లాడుకున్నారు మాట్లాడుకున్నారు వచ్చారు ఇద్దరు కో చెరో చెరోపక్కా నిలిచున్నారు ఏమైంది అనుకుంటున్నారు మీరు ఊహించండి చూద్దాం రెండు సెకండ్లు ఊహించండి ఊహించి కామెంట్ పెట్టండి వీడియో పాజ్ చేసి సరే ఒక గంట తర్వాత వచ్చి ఇద్దరు నిలబడ్డారు ఎటువంటి మ్యాజిక్ జరగలేదు తెలిసిన ఏమీ జరగలేదు ఆ అమ్మ ఒక నిశ్చయానికి వచ్చింది ఇక అమ్మాయికి అమ్మాయి ఇష్టం అండి తను సంతోషంగా ఉంటే చాలు మాకు అంతే చాలు అమ్మాయి ఏది చెప్తే అదే దాని ఇష్టం దానికి ఎలా కావాలో దాని జీవితం ఎలా బాగుంటే ఎలా బతుకుతుందో దాని ఇష్టం అండి తల్లి ప్రేమ అండి పిల్లని కష్టపెట్టదు ఎప్పుడు కూడా పిల్లలు పిల్లలు కసురుకున్నా తిట్టుకున్నా తల్లి ప్రేమ అలా పొంగుతుంది తప్పితే తెగదు కదా ఎప్పుడు కిందకి అందుకే పాపం పిల్లలు అలాగా ఎంత ప్రేమగానో పెంచుతారు పిల్లల్ని తల్లిదండ్రులు కానీ వాళ్ళు ఇలా తయారవుతారు చూడండి వాళ్ళ నాతో సరే సరేనండి అన్నీ సరే ఒక్క బొక్క ఒక్క బొక్క చెప్పమానండి వాళ్ళ నాంతో వెళ్ళొస్తానని చెప్పమనండి చాలు అని చెప్తుంది అనమాట అంటే ఆ తల్లి చెప్తుంది ఎంత బాధపడుతుందో అండి తండ్రి తండ్రికట ఆ పిల్లంటే చాలా ఇష్టం అట అందుకని ఒక్క మాట చెప్పానండి చాలు అంటుంది అనమాట అంటే వాళ్ళ నాన్న ఎక్కడా అని అడిగాడు అప్పుడు జడ్జు అతను ఏంటంటే ఓ మూల కూర్చొని ఏడుస్తున్నాడు ఈ సంభాషణ అంతా వింటూను ఎందుకంటే అతను ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఇద్దరు సహాయం లేని ఇద్దరు ముగ్గురు సహాయం లేనిది ఆయన లేవలేడు నడవలేడు అందుకని అతను ఎవరో ఒకళ్ళు ఆసరాగా పట్టుకొని తీసుకురావాలి తప్ప ఆయన రాలేడు కానీ అమ్మాయి మాత్రం అమ్మాయి మనసు మాత్రం ఏమాత్రం కరగలేదు ఇక నేను వెళ్ళొచ్చా అని అడిగి బయటకు వచ్చేసింది భర్త ఆమె కోసం ఆమె భర్త వే వేచి ఉన్నాడు కాబట్టి అదే వెయిట్ చేస్తున్నాడు కాబట్టి ఆమె బయటకు వచ్చేసింది ఇంకా నేను వెళ్ళొచ్చా అందుకని తండ్రితో మటుకు ఒక్క మాట కూడా చెప్పలేదండి అసలు బయటకు వచ్చేసి తన కోసం వెయిట్ చేస్తున్న భర్తతో కారెక్కి వెళ్ళిపోయింది ఆ అమ్మాయిని శిక్షించడానికి అండి కోర్టుకి అధికారం లేదట ఆర్డర్ వేసి ఆచరించాలని చెప్పే ఇది లేదట చూసారా ఇలాగ పిల్లలు ఇలాంటి పిల్లలు ఉన్నప్పుడు కోర్టులు చట్టాలు ఇలాంటివి అక్కర్లేనివన్నీ తెస్తారు ముందు వాళ్ళని చూడాలి తల్లిదండ్రులు అని తల్లిదండ్రులని చూడాలి అని పిల్లలకి గట్టిగా శిక్షణ ఇవ్వాలండి వాళ్ళు ఇవ్వని వాళ్ళకి గట్టిగా పనిష్మెంట్స్ ఇస్తూ ఉంటే వాళ్ళు అప్పుడు చూస్తారు చాలామంది పిల్లలు చూడండి ఏదో మా అదృష్టం కొద్దీ మా పిల్లలు వాళ్ళు దొరికారు మాకు పర్వాలేక చాలామంది కొడుకులు కోడళ్ళు అసలు చూడని వాళ్ళు నేను కో కొలల్ని చూస్తున్నాను మాకు తెలిసిన అని అప్పుడు జడ్జి గారు ఏముందంటే అమ్మ ఆవిడని ఉద్దేశించి అమ్మ నువ్వు ఇప్పుడు ఏం చేద్దాం అనుకున్నావు మీ ఇద్దరు అంటే ఏముందండి బస్ స్టాండ్కి వెళ్తాం నలుగురిని నడుక్కుంటాం బస్సు ఎక్కి మా ఊరు వెళ్ళిపోతాం అక్కడ కూలీని నాలీ చేసుకొని బతుకుతాం అంటారు అప్పుడు అక్కడ జడ్జి గారికి చాలా బాధేసింది బయటకు వచ్చి ఒక తన వెయ్యి రూపాయలు తీసి ఇచ్చాడు ఆయన ఇవ్వగానే చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా వాళ్ళకి తోచినంత డబ్బులు తీసి ఇచ్చారు చూసారా జడ్జి గారికి జాలి ఉంది పక్క ప్రజలకు ఉంది కానీ కన్నా కూతురికి జాలి లేకుండా ఎలా ఉందో చూడండి ఎంత కఠినాత్మరాలు ఇలాంటి ఇవాళ రేపు ఇలాంటి పిల్లలు కూడా ఉన్నారు కలియుగమండి ఇది ఓకేనా ఫ్రెండ్స్ ఈ కామెంట్ కథ ఎలా ఉందో కామెంట్లో పెట్టండి గిఫ్ట్లు ఎలా ఉన్నాయో కామెంట్లో పెట్టండి నా యూట్యూబ్ ఛానల్స్కి ముందు ఇంకా మంచి మంచి గిఫ్ట్లు ఇస్తాను స్కిప్ చేయకుండా చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బాయ్